చేయకుండా అట్లే పట్టరా ఫోను అట్లే ఉంది కదా.
Thank you.
చేస్తున్నారు. చెప్పలేదు కాట ఏడు ఇచ్చేయడు అనంట చెప్పలేదు. వెళ్తారా మళ్ళీ కలుస్తారు? ఏ షాప్ నుంచి అను బ్యాక్ ఇండిపెండెంట్
కాదులే కట్ చేస్తారు కదా కత్తెర పెట్టడానికి కత్తిరిగా అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన కుప్పలు చావా
పళ్ళ కుక్క కష్ట జీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బతికే నీకు సిస్టర్లు కట్టారా అని హెళభళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే మురిగాడు పుణ్య భూమి నా దేశం నమో నమామి అన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి సర్టిఫికెట్లు మీ దాంట్లో ఉన్నాయి కమ్మా సర్టిఫికెట్లు వీడియోలో ఉన్నాయి కదా మీ వీడియోలో ఉన్నాయి కమ్మా సర్టిఫికెట్లు సాయుధ సంగ్రామే న్యాయమని స్వతంత్ర భావతామని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలని ఇంత పౌరు చైతుందని అడిగాడు గగనసి గల జగసి కనుమరుగైపోయాడు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతి కలిగే శుభతారల కన్నది దేశం చరితార్థుల కన్నది నా భారత దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నభూమి నా దేశం సదా స్మరామి నాకే ఫోన్ చేశాడు నేను 55 ఎవడు అరవాడు ఎత్తున్నాడు చెప్పాడు
Thank you.
ఉత్పత్తి వంగవీటి మోహన్ రంగ గారు, అలాగే తెలుగు సినీ లాంటి వీలకేశంలో వెలుగు వెళ్ళిన దృవతారాయటువంటి మహానటి శ్రీమతి సావిత్రి గారి వర్ధంతి కార్యక్రమాలను పురస్కరించుకొని ఈరోజు వంగవీటి రాధారంగ స్మారక కాపు యువజన సేవా సమితి ఆధ్వర్యంలో మన శివాజీ సౌక్షేమంలో ఏర్పాటు ఈ రక్తదాన స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభిమానులు మరి చాలామంది విచ్చేసిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు ఆహ్వానితులకు పొందమిత్ర సేవలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది రక్తదానానికి ఉత్సాహంగా పిలిచేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే చాలామంది ప్రైవేటు బ్లడ్ బ్యాంక్స్కి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సజెషన్ చేశారు. కానీ దారిద్ర పీడిత వర్గాలకు బంధువుగా నిలబడి అందరి హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి రంగా గారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడుస్తూ మరి గవర్నమెంట్ హాస్పిటల్కి కనుక మనం బ్లడ్ ఇవ్వగలిగితే దాని ద్వారా మనం ఇచ్చిన బ్లడ్ని మరి డైరెక్ట్గా బాగా నిరుపేదమైనటువంటి వారికి ఉచితంగా అందజేసే విధానం ఉంటుంది. దాని ద్వారా మనం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి ఈ రక్తం 10 మంది పేదలకు ఉపయోగపడుతుందనే ఒకే సదుద్దేశంతో ఈ మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేశాం. అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మరి మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారైనటువంటి శ్రీమతి సనత్ కుమార్ గారు వచ్చేస్తున్నారు. ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా తమ సహాయ సహకారం అందించవలసి కోరుతున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనాల శాఖ కార్యదర్శి అయినటువంటి శ్రీమతి బొమ్మనేని భారపతి గారిని సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఒకసారి గట్టిగా స్వాగతం పలుకుతూ తప్పట్లు కొంతవరకు తెలుసు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో నేను కొద్దిగా పనిచేశాను. మరి ఆయనకి నేను ఇవాళ నివాళులర్పిస్తూ వీరుడు మనం ఇక్కడ ఈ సందర్భంగానే మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాము. మరి శంకర్ మరి ఈరోజు మర్చిపోకుండా మరి మీ కాపు యువజన సేవా సంఘం వారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా చేయటం అనేది నిజంగా ఆయనకు నిజంగా ఇచ్చే నివాళులని నేను అనుకుంటున్నాను. ఒక పని చేయాలి అనుకుంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని దాన్ని అమలు చేయటము అనేది చాలా కష్టతరమైన విషయం. మరి ఆ విషయంలో మరి శంకర్ వారి మిత్ర బృందము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మరి ఇంత నిర్విఘ్నంగా చేయడానికి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మహానది సావిత్రి మరి నిజంగా ఇక పుట్టాపోదు పెరగాపోదు నేను కలిగి ఉన్నంతవరకు ఆ పేరుని మరి ఈ విధంగా మనము స్మరించుకోవడం అనేది నిజంగా మన అదృష్టమే అనుకోవాలి. మరి ఆమె మరి ఈ రోజున ఈ రూపేణ మరి ఎంతమందో ఉన్నారు మరి ఎవరు గుర్తు చేస్తున్నారు సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేది కూడా నిజంగా మన అదృష్టమే అనుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని రక్తదాన మరి కార్యక్రమాన్ని చేయటము అనేది మరి మనం అందరం ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఒక మరి ఒక విప్లవం లాగా దీన్ని తీసుకొని వచ్చి మరి ఈ రక్తదానం చేయడం అనేది చేయాలని మరి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమందరం పెద్దాలమైపోతున్నాము. మరి మీ యూత్ ముందుకు రావాలి. నిన్న కూడా పేపర్లో వేశాడు ప్రపంచ దేశాల్లో యూత్లో మందే మొదటి స్థానంలో ఉందంట. జరగబోయే 4 సంవత్సరాల్లో కూడా యూత్ మన దేశంలో ఎక్కువ ఉందంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి మరి మీరందరూ సహకరించి నిర్విఘ్నంగా ఈ బండికి మరి రక్తదానం చేయడానికి ప్రోత్సహించి యువతను ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే భానుమతి గారు. మరి రంగా గారి గురించి సావిత్రి గారి గురించి చక్కగా వర్ణించడం కాకుండా రక్తదాన ఉద్యమంలో యువత పాత్ర గురించి కూడా చక్కగా వివరించారు. మరి వారు కూడా వయోభారంలో ఉన్నప్పటికీ కూడా ఉత్సాహంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ శాఖలో కార్యదర్శి పదవిని పోషిస్తూ అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వారి బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహిస్తున్నటువంటి రక్తదాన కార్యక్రమాలు ప్రతి చోట కూడా వారు పాల్గొని పాల్గొనడం కాకుండా
స్వచ్ఛందంగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి సహాయ సహకారాలను కూడా అందిస్తూ ఉన్నారు. వారికి సందర్భంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన తెనాలి పట్టణ ప్రముఖ అడ్వకేట్ గారు అయినటువంటి పొన్నం విజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. యువజన సేవా సమాఖ్య యువకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ మంగవీటి మోహనరంగ అతను ఒక వ్యక్తి కాదు శక్తి అని చెప్పి నిరూపించబడినటువంటి ఒక చరిత్ర మోహన్ రంగ అనేటువంటి ఒక చరిత్రకి అతని వర్ధంతి ఈరోజు 30 సంవత్సరాలు గడిచినా కూడా ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క ప్రతి ఒక్క గుండెల్లో శిరస్థాయిగా నిలబడిపోయినటువంటి మోహన్ రంగ గారి యొక్క చరిత్రలో ఒక పుట ఒక చెడు ఒక దుర్ఘటన ఒక దుర్ఘటనగా ఉన్నటువంటి ఈ రోజుని మనం అతని యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి తన్నీరు సురశంకరరావు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ అందరూ ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమానికి మన మీద మంచి చక్కటి అభిప్రాయంతో మన పిల్లలపైనా కూడా ఈ కార్యక్రమం పెద్ద మనసు ఇచ్చేసినటువంటి మరో ప్రముఖ న్యాయవాది అయినటువంటి జయరామ్ గారు ఇచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించవలసింది కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఆపదల్లో ఉన్నటువంటి వారికి రక్తం ఎంతో అవసరమైనటువంటి విషయం. రక్తం దొరకక చాలామంది ప్రాణాలు పోగొడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా రక్తం ఇస్తే కనుక ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఇచ్చినటువంటి రక్తం మళ్ళీ 3 నెలల లోపల మళ్ళీ మన బాడీలోకి ప్రవేశించేస్తుంది. ఈ విషయం తెలిసి నేను గత 5 సంవత్సరాలకు ఇప్పటికీ 27 సార్లు ఇచ్చానండి రక్తదానం. గవర్నమెంట్ సెక్టార్లోనూ, లయన్స్ క్లబ్లోనూ, రోటరీలోనూ, దేవస్థానంలోనూ, సత్సాయి ఇన్స్టిట్యూషన్స్లోనూ అట్లా 27 సార్లు ఇచ్చానమాట. ఇప్పుడు కూడా అంటే ఎంకరేజ్మెంట్ కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా సరే ప్రతి మనిషి ఇచ్చినా కూడాను ఒక 45 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. నేను ఎవరికి చెప్పినా సరే ఇవ్వండి ఏమీ కాదు అని చెప్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కూడా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసేసి ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ సంస్థ వ్యవస్థాపకులకు ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఎంత చక్కటి అభ్యుదయ భావాలతో మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని పరిమితి చెప్పడం వల్ల వారు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రక్తదాన ఉద్యమంలో ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అలాగే మరి తెనాల్లో యోగా ప్రముఖులుగా గుర్తింపబడినటువంటి గౌరవనీయులు శ్రీ ముద్దాభక్తి రమణి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన కాపు సోదరులు అందరూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఇంకా మనం ఎక్కువ చేయాలి. అయితే ఇంకా కొద్దిగా ప్రచారం అన్ని మళ్ళీ ఇంకా కొద్దిగా పెంచి మరి తన్నీర్ శంకర్ లాంటి వాళ్ళు ఇంకా 4 5 కూడి అంతే కదా ఒక మనిషి చేయటమే జరుగుతుంది. అలాగే మనం 10 మంది 10 సెంటర్లో చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా ఈసారిగా మళ్ళీ ఒక్కోసారి అనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అనుకుంటున్నాను. మన మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ కార్యక్రమానికి చేసినటువంటి తోట శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకున్నాం. ప్లీజ్ ప్లీజ్ మీరు మరి జాగర్లమ్మల్లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. అలాగే మార్కెట్ యార్డు ఎక్స్ బోర్డ్ మెంబర్గా కూడా పనిచేసి ఉన్నారు. అలాగే ఒక స్వచ్ఛత సంస్థను స్థాపించి దాని ద్వారా పలు సామాజిక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మనకి యువతకు ఆదర్శం చూస్తున్నది. మనందరం కూడా అభినందనలు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడితే ఈ కార్యక్రమం చేపట్టిన శంకర్రావు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మొగపేటి మోహన్ గారు ఒక కులానికే కాదు పేదలందరికీ నాయకుడే. ఈ కార్యక్రమం చేపట్టిన శంకర్రావు గారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. మాటలు తక్కువ చేతలు ఎక్కువ అనుకోదు. అలాగే మా తెనాల పట్టణ తొమ్మిదవ కౌన్సిలర్ గారి దత్తాల ప్రేమకుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మా బావ శంకర్ గారికి
నేను ఎందుకంటే మా బావ అంటుంది అందరికీ పేదలకి రక్తదానం కావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇద్దామనేది మంచి మనసుతో ఆయన ముందుకొచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో రక్తదానం ఇచ్చే ప్రతి కార్యకర్తకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్కరు పేదలకు అందాలనే ఉద్దేశంతో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం 30 ఏళ్ళ నుంచి బాగా చేస్తాం నేను చూస్తున్నాను. అది ఎవరు వస్తున్నారా ఎవరు రావట్లేదు అనేది కాదు, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రాజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ప్రేమకుమార్ గారికి. మరి వారి మనసులో ఉన్న భావాన్ని చక్కగా చెప్పారు, వారికి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెనాలి అసెంబ్లీ స్థాయిలో వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ వంతు సేవా సహాయ సహకారం అందిస్తున్నటువంటి కడప లాస్ట్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారాలు. ఈరోజు మన మోహన్ రంగారి వర్ధంతి మన జరుపుకున్న సందర్భంగా మన అందరం కూడా స్ఫూర్తిగా మనం ఆయన చూసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ గట్టిగా చెప్పండి. అలాగే రక్తదానం గురించి మరి ప్రత్యేకంగా చెప్పాలి అంటే మనం ఒక ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ కనుక వెళ్ళి రక్తం దానం చేస్తే మళ్ళీ మనం అవసరమయ్యే రక్తం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే దరిదాపు 900 నుంచి 1200 రూపాయలు మనం పే చేయాల్సిన అవసరం ఉంది. 1200 రూపాయల వరకు పే చేయాల్సిన అవసరం ఉంది. మరి మనం ఇచ్చాము మాకు ఇవ్వండి ఒకసారి అని చెప్పి అంటే ఆయన అడగడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, ఇచ్చే పొజిషన్ కూడా లేదనమాట. అదే కనుక మన ప్రభుత్వ వైద్యశాల కనుక ఈరోజు మనం ఒకసారి మన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని ఈ రక్తదానాన్ని కానీ చేసినట్లయితే వారు మనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ను మనం ఫోటోలో కనుక ఒకసారి మన ఫోన్లో ఫోటో తీసి పెట్టుకుంటే మనకి ఏ రోజు మనకి అవసరమైనా మన కుటుంబ సభ్యులకు అవసరమైనా మన బంధుమిత్రులు ఎవరికి అవసరమైనా కూడా ఆ కార్యక్రమం ఆ ఫోటోని చూపిస్తే వారు మనకి ఎప్పుడు అవసరమైతే ఆ టైంలో ఏ గ్రూప్ అవసరమైతే ఆ గ్రూప్ని స్వచ్ఛందంగా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా కూడా తీసుకునే కార్యక్రమాన్ని మనకి అవకాశాన్ని ఆదుకుంటారు. అటువంటి చక్కటి అవకాశం ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయటం గొప్ప అవకాశం లాంటిది. మరి మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అటువంటి శ్రీమతి సనత్కుమార్ గారు ఇచ్చేశారు, వారికి మా రంగాగారి యువజన సంఘంలో కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా జ్యోతి ప్రజ్వలన రంగాగారి చిత్రపటానికి పుష్పమాలంకరణ, ఆ తర్వాత రక్తదానం ప్రారంభం ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఇప్పుడు సనత్కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. సభకు నమస్కారం. నేను మంగవీటి రంగారి గురించి చాలా విన్నాను. హైదరాబాద్లో మంగవీటి రంగారు పుట్టి పెరిగిన ప్రదేశంలో పనిచేసి రావడం ఇప్పుడు తెనాలిలో పనిచేయాల్సి రావడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వారి పేరుతో ఈ కార్యక్రమాలు కానీ యూత్ కానీ వాళ్ళు కలుసుకోవడం వాళ్ళు మంచిగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన క్రిస్టు హాస్పిటల్ తెనాలికి ఇప్పుడు బీసీటీవీ వెహికల్ వచ్చింది, దాంట్లో రక్తదాన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చాలా చక్కగా జరుగుతున్నాయి. ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించిన మన వెంకటరాజ్ భానుమతి గారు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శరత్ కుమార్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన ప్రభుత్వ ఆసుపత్రిలో. వారి మధ్యకాలంలో వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ సంగతి తెలిసిన తర్వాత ఎంతోమంది వారి దగ్గర చికిత్స పొందిన వారు కానివ్వండి, వారికి వారి సహాయ సహకారం పొందినవారు కానీ చాలా బాధపడ్డారు. మరలా తిరిగి వాళ్ళు తెనాలికి రావడం మన తెనాలి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు శరత్ కుమార్ గారు బ్లడ్ బ్యాంక్ డాక్టర్ శ్రీనివాస గారు సార్ మీరు కూడా మాట్లాడితే ప్రతి సంవత్సరం ఇక్కడ కృష్ణ ప్రాంతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అంత అభినందనీయం.
ప్రతి క్యాంపులో శివశంకర్ గారు ఎంతో కష్టపడి క్యాంపులను సక్సెస్ చేస్తున్నారు. ఇది మాది 103వ క్యాంపు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 3500 బ్యాగులు పైన ఇప్పటివరకు సేకరించాము. ఇది మరి రాష్ట్ర అధికారులు కూడా గుర్తించి మనకి ఈ మధ్యకాలంలోనే మన బ్లడ్ బ్యాంక్కి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇదే స్ఫూర్తితో మా సూపరింటెండెంట్ గారు కనక్ కుమార్ గారి ప్రోత్సాహంతో మరి ఎంతో డెడికేటెడ్ స్టాఫ్ మనకున్నారు. వారు కూడా కష్టపడి ఇంకా పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మొన్ననే ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో 100వ క్యాంప్ని పూర్తి చేశాము. ఇది 103వ క్యాంపు. మరి తొందరలోనే 200 క్యాంపులు పూర్తి చేయాలని కోరిక. మరి మీరందరూ సహకరిస్తారని అందరికీ సహకరించిన అందరి పెద్దలకి నమస్కరిస్తూ ముగిస్తాను. అలాగే చివరిగా మా సోదర సమానుడు పలు విద్యా సంస్థల మీటింగ్ చేస్తున్నటువంటి దిగలి మధువ గారిని ప్రసంగించవలసింది కోరుతున్నాం. అందరూ కూడా ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాలి. అందరికి నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దవాడ పిప్పులి మొంగవేటి మోహన రంగా కలిగి 30 వర్తన సందర్భంగా శివాజీ చౌక్ ముందు ప్రతి సంవత్సరం తన్నీరు శివశంకర్ అనే ఆధ్వర్యంలో రంగాగారు వర్తం జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇలాంటి విషయాలకి నడుము కట్టుకుని ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సాహసోపేతమైంది. ప్రతి కార్యక్రమం ప్రతి చోట రాష్ట్రం మొత్తం రంగాగారు అభిమానులు ఉంటారు. ప్రతి చోట అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రమే అంటే ఎస్పెషల్లీ శివశంకర్ అన్నయ్య భోజనం పెడితే ఒక పొడతో ఇదైపోతే అదే రక్తదానం చేస్తే జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని తదుద్దేశంతో రంగాగారి ఆశయాలని ప్రజల దగ్గరికి తీసుకువెళ్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా అభినందించదగ్గ విషయం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సోదరుడు. మేము చేసిన కార్యక్రమాలన్నింటికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నిటికీ మా వెంట ఉండి ఎన్నో విధాలైనటువంటి సహాయ సహకారం చేస్తున్నటువంటి దిగలి మధుబాబు గారికి సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పసుపేటి రామ్మోహన్ రావు గారు ఎక్స్ ఆర్మీ వారు ప్రసంగిస్తారు. సభకు గుర్తి చేసిన అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు 80వ పడ్డాను నేను. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మా పెద్దక్కయ్య గారి కుమారుడు రంగా అనుచరుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆయన కరెక్ట్గా రంగా గారు చనిపోయే టైంలో కూడా ఆయన కూడా కానీ హెల్ప్ చేయలేకపోయాడు. ఆ రోజున జరిగిన మారణకాండలో నేను జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, మహానాయకులు చనిపోయినప్పుడు చాలా హర్తాళ్ళు గందరగోళాలు జరిగినాయి. కానీ వాటికంటే మించింది రంగా గారు చనిపోయినప్పుడు కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా మొత్తం అంతా శోక సముద్రం మునిగిపోయింది ఆ రోజుల్లో. అయితే వంశానికి ఆయన నాయుడైనా కానీ ప్రజల్లో ఆయన యొక్క సేవా తత్పరత అనేది ప్రతి వాళ్ళకి ఈయన భగవంతుడు లాగా అందరికి సహాయం చేస్తాడనే పేరు చూస్తున్నాను. మా గొప్ప వ్యక్తి ఆయన. ఈరోజున ఈ కార్యక్రమం మన వాళ్ళు కూడా చూస్తుంటే వీళ్ళందరూ చూస్తున్న నాకు కూడా నేను కూడా వంగవేటి మోహన్ రంగ ఎందుకు కాలేదా అనే అభిప్రాయం చాలా కలుగుతుంది. మనం ప్రత్యక్షంగా చూసుకుంటే రంగా గారి గారిని కూడా వయసులో పెద్దవారు. మరి వారు కూడా చిన్నవారైనప్పటికీ కూడా రంగా గారిని ఆదర్శం తీసుకుని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి యువతకు ఉద్దేశిస్తూ చక్కటి మంచి భావజాలను ప్రదర్శించి మనందరికి కూడా చక్కటి సత్యాశలు ఇచ్చినటువంటి పసుపేట రామ్మోహన్ రావు మోహన్ రావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభా కార్యక్రమాన్ని తీసుకు ముందుగా రంగా గారి చిత్రపటానికి పుష్పమాలాకృతి చేయవలసిన కోరుతూ సనత్ కుమార్ గారిని, పొన్న విజయ్ కుమార్ గారిని,
దిగుల మధుబాబు డాక్టర్ గారు, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, ఇద్దుగా పుష్పమాలాం కురుసిన గారు విశ్వాసంగా కోరుతూ ఉన్నాం. దయచేసి ఫొటోస్, వీడియోస్, ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళు ముందుకు వస్తే దానికి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. జోహార్ వంగవీటి మావనరంగా, జోహార్ టైగర్ వంగవీటి మావనరంగా, జోహార్ వంగవీటి మావనరంగా. రక్తదాతలు మరి ఈ కార్యక్రమానికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఒకసారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కాలేజీ స్టూడెంట్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అలాగే విద్యా సంస్థల అధిపతులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పిల్లలు ఇస్తాను సార్, ఆ బ్లడ్ ఆడపిల్లలు ముందు అలా పడుకోబెడదాం. పాపే ఇద్దరు పాప బ్లడ్ ఇస్తే అలా పడుకోబెడదాం అంటున్నారు. నాగిరెడ్డి గారు వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ప్రభాకర్ గారు ప్లీజ్, అవసరం లేదు. శివశంకర్ మరి ఈ రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఒక సంవత్సరంలో 100 ప్రోగ్రామ్స్, 100 రక్తదాన కార్యక్రమాలని పూర్తి చేసుకొని సుమారు 3,000 పైగా రక్తాన్ని సేకరించడమే కాకుండా బెస్ట్ బ్లడ్ బ్యాంక్గా మన తెనాలి పట్టణాలని తీర్చిదిద్దినటువంటి డాక్టర్ గద్దె శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ మరి వారి అభిమాని రక్తదాత, రక్త స్వీకరణ చేసినటువంటి మన తెనాలి పట్టణ ఆ అట్రి గారి తోట వంశీ గారు గద్దె శ్రీనివాస గారిని సత్కరించడానికి చిన్న ఏర్పాటు చేశారు. రావాలి స్వీగా ఇవన్నీ కూడా గద్దె శ్రీనివాస గారికి ప్రత్యేకంగా వారి నుంచి వారికి రక్తం దానం చేయడమే కాకుండా రక్తం వారి నుంచి ఆపదలో ఉన్న సమయంలో తీసుకొని ఆ విశ్వాసాన్ని మర్చిపోకుండా డాక్టర్ గారికి సన్మానం చేయాలని చెప్పేసి ఆ కుర్రాడు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చాడు. గద్దె శ్రీనివాసరావు గారిని అభినందిస్తున్నందుకు ఒకసారి గట్టిగా మనందరం కూడా చప్పట్లు కొట్టాలి. వారిని అభినందించడం అంటే మనల్ని మనం అభినందించుకోవడమే. సెలవు అందరూ కూడా చప్పట్లు కొడితే బాగుంటుంది. అలాగే చక్కటి నువ్వు మాలతో అలంకరించడం, అలాగే శిరస్త్రాణంతో డాక్టర్ గారిని అలంకరిస్తే
ఇంకా హుందాగా ఉంటుంది. వారు మరెన్నో క్యాంపులు నిర్వహించి మరి ఎంతో మంది పేదలకు ఉచితంగా రక్తాన్ని అందించడానికి అవకాశం ఉంది కాబట్టి గట్టిగా ఒకసారి గట్టిగా తప్పటలు కొట్టాలి. డాక్టర్ గారిని అభినందిస్తున్న తోట వంశీని ప్రత్యేకంగా సంస్థ తరఫున అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, అలాగే థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా రక్తదాతలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటే తమ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అచ్చబడ బల్లదేశంలో బల దగ్గర వాలంటీర్స్ ఉన్నారు, అక్కడ పేరు నమోదు చేసుకుంటే బాగుంటుంది. ఒక వరుస క్రమంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీ సహాయ సహకారాలతో డిఫ్యూజన్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేను పక్కన మేడం ముందుకు రండి. అంత పెద్ద మేము ఇంత హైట్ గా ఉండటం బోళ్ళు ఉపయోగాలు ఉన్నాయండి. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. అదండి అదండి లాంగ్ మరి అక్కడ ఎక్కువ అయితే మరి ఇక్కడ ఇరుకు అవుతుంది. కానీ వెళ్ళండి వెళ్ళండి. అరే బాబు కూడా మూడు సంవత్సరాలు ఫ్రీగా ఉండు. చాలా స్టిప్ గా ఉన్నావు, ఎందుకు రిలాక్స్? ముద్దాలు తీసుకో, బాగా తీసుకో, డీప్ బ్రెత్, డీప్ డీప్ రిలాక్స్. జిగర్ రండి సార్, అన్న సార్ ఫాదర్ అనుకోండి కొంచెం. సార్ ఇక్కడ ఎలా ఉంది డీప్ డీప్ స్లోగా పెంచుతాం. సగం పిల్లపతి సార్ అటెల్ అటుకోవచ్చు ఈ పాప మీరు అటు పైకి వెళ్ళండి. ఆగింది చూడు బ్లడ్ ఏంటి ఆగింది. రండి చూసి అదే చెప్తా చెప్తా పేరేనా బాగుంటుంది ఫోటోస్ మనం సౌమ్య ఏ గ్రూప్ రానిది ప్రిన్సెస్
పలగిరి ఇక్కడ బ్లడ్ తీస్తే పలగిరి కొండ వెళ్తావు తమ్ముడు లేమ్మా చేద్దాం ఫీలింగ్ అంత బాగుంది తీసారు అక్కడే ఉండి అక్కడ ఉన్నారా ఇప్పుడు అసలు ఆడాలి కదా ఆడాలి కదా సార్ తీసుకోరా సార్ అమ్మ తీసుకోండి సార్ మీరు ఇస్తారు అర్జెంట్కి వెళ్ళాలన్నా సార్ ఉన్నా మీరు అటెంట్ వెళ్ళాలండి బాబు నువ్వు వేసిన బాబు తీసుకున్నావా ఈ బ్లడ్ అంతా బ్లడ్ లోకి అది వెళ్ళిపోవాలా
గడ్డి తీసాం కదా, కెమెల్ తీసాం, ఇంకా కెమెల్ లిక్విడ్ పోవాలి, ఈవెన్ వాటర్ కూడా అలా కనీసం ఇలా బీపీ డౌన్ అయిపోయింది. సో వస్తుంది మళ్ళీ బ్లడ్ కావాలంటే వారం పడుతుంది, వారం మీద పడుతుందా మనం ఇమ్మీడియట్గా వాటర్ వెళ్తుంది అందులో. సో వాటర్ కూడా బీపీ నార్మల్ అయిపోతుంది ఇట్లా. తర్వాత నిజానికి బ్లడ్ నిజానికి తయారు టూ కెమెల్ అయితే కూల్డింగ్ బాట దానికి సే ఎక్కువైతుంది మళ్ళా పడుకోండి, అటు పడుకోండి, తల అటు పెట్టుకోండి, మీ ఒళ్ళో పెట్టుకోండి, పడుకోండి. నా మాట వినండి, నా మాట వినండి, మళ్ళీ తర్వాత మళ్ళీ వాంతులు వచ్చి కాకు. సరే సరే అట్లా పడుకోండి కదా. అలా తీసుకొని జస్ట్ ఐదు మీరు మంచిగా నాలుగేది కూర్చోవచ్చు మాట్లాడయ్యా. లేదు లేదు మీరే మాట్లాడారు ఉందా ఆయనకి అంత ఘనంగా నివాళులు కూర్చోమా కూర్చోమా నుంచి కూర్చోండి బండు కూర్చోండి. తీసుకోవాలి అలాగే మహానటి సావిత్రి గారి 37వ పద్ధతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో ఎంతోమంది రంగా గారి మీద
మహారెడ్డి గారి ప్రత్యేకమైన అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది పేదలకు ఉపయోగపడే విధమైనటువంటి చక్కగా రక్తాన్ని ఉచితంగా అందిస్తానికి సంక్షిప్త వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని రూపొందం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి వెంట ఉండి అందరికీ నాకు సలహా సహకారం ఇస్తున్నటువంటి తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేస్తాను. మరి యువత ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదానానికి కొంచెం కాలండి, కొంచెం కాలండి, నేను ఏం లేదు. ఇది మనుషులు బయట రండి, స్వామి బయట రండి, ఇది మనుషులు గాలి లేక ఇది మనుషులు బయట రండి, స్వామి రాను బయట రండి అమ్మా, మరి ఇది మనుషులు బయట రండి, బయట రండి. జనం ఎక్కువ కలిసి ఫ్రీగా ఉంటే బాగుంటుంది. కూర్చో కూర్చో, మరి అప్పుడే కాదు, కూర్చో తెలుస్తాం, కూర్చోండి. తాగి తాగింది తాగింది ఆ పాపకి ఎంత చెప్తున్నా ఉన్నాను. డోనర్ ఉందా? ప్లేస్ రండమ్మా, మీరు బయట కూర్చో, కుర్చీలో కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవాలండి, కుర్చీలో కూర్చోవాలండి. వేరే వాళ్ళు లేపైనా కూర్చోండి, మీరు పడతాయి బాబు. ఆ స్టూల్ ఇటీయమ్మా, స్టూల్ అప్పుడే రావద్దు బాబు, ఇంక నిమిషం కింద కూర్చోండి అమ్మ, రాని ఒకళ్ళు అయిన తర్వాత ఇగో ఒకళ్ళు అయిన తర్వాత అప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది, ఇప్పుడు ఎంత అయ్యేసరికి గడవడం పట్టుకుంటుంది అనొద్దు. ఏమా ప్రత్యక్ష, ఏం ఎలా ఉంది, బాగానే ఉందా? నాలుగేది వినాలి, చెప్పిన మాట వినాలి, నేను చెప్పినట్టు ఏంటంటే బాగుండేది కదా, వాళ్ళ దగ్గర పడుకునే పడుకుంటే వాళ్ళు కూర్చునే వాళ్ళు పది నిమిషాలు పోయిన పడుకోవట్లేదు. ఈ పాపది అయ్యవద్దు, ఈ పాపది అయిన తర్వాత ఈ పాపది కూడా బాగుంటావు అది, అప్పుడు ముగ్గురు ఒకసారి అది ఎవరికి ఎట్లుంటారో చెప్పలేదు, వాళ్ళే డామ్న పడిపోతారు.
వీక్గా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. మీరు ఒకసారి బయట తిరిగినప్పు అడిక్షన్ అందరూ బాగున్నారు లేదా అది తిరిగితే లాంగ్ వచ్చేయమంట. డస్ట్బిన్ లేదా? పడేసా మాట పడేసా పడేసా డస్ట్బిన్. ఏం కాదులే, ముందు ఏమని అడుగు, ఫస్ట్ ఎలా ఉందని అడుగు. తీసుకో అమ్మాయి దగ్గర తీసుకుని వద్దు పడిపోతావు అంటున్నాడు. కూర్చోవాలి, కళ్ళు తిరిగితే పడుకోవాలి. స్టిక్కర్లు ఇవ్వట్లేదు స్టిక్కర్లు ఉన్నా సార్ ఇస్తున్నా అది స్టిక్కర్లు వీళ్ళకి ఎవరి వాళ్ళకి పిల్లలు ఇచ్చుకుంటారు మరొకటి ఒకళ్ళు ఒకళ్ళే సార్ ఇది నాకు మామూలు ఎవరు బాబు అన్న బయటికి వద్దు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఉన్నామా బాబు. ఒకసారి వచ్చే మనం అర్గంట అయిన తర్వాత తీసి చేసుకోండి, మా వాళ్ళు వేస్తారు. ఓకేనా? ఎవరో ఒకళ్ళు వేస్తారు.
అరగంట దాకా నువ్వు లేవబడుతుంది, అరగంట తర్వాత చూద్దాం ట్రైన్. మీరు బాగానే ఉందా? నాలుగైదు అవునా? ఎవరు లేవద్దు చెప్పండి. సీను చూడమ్మా, ఈ బాబు పవర్ అవ్వాలి గట్టి. అన్న ఇంక చాలా పైన గడిపెట్టేసాను సీను. అన్న అందరూ కదా వచ్చింది కూర్చోవాలి బాబు, కూర్చోండి. ఇక్కడ ఇచ్చారా? ఇచ్చాను. అమ్మ ఇట్లా అమ్మ బాబు కూర్చోండి. అంటే కాదు, బీపీ డౌన్ అయిపోయింది. కూర్చోండి. ఆరోగ్యం ఆరోగ్యం అందరం అవుతుంది. సైన్ తీసేసి మళ్ళీ కడుగుతుంది, మళ్ళీ సేవ్ లో అయిపోయిందా? కూర్చోవాలి.
ఇంకో కథను వస్తున్నారు షుగర్ కాదు బాల్ గట్టిగా పట్టుకోండి.
చూసేసి తర్వాత రామ్మోహన్ గారు రండి ఫస్ట్ టైం మీకు ఇచ్చానండి అయిపోయి ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత ఇస్తారంటే పట్టుకోండి పర్లేదు అంటే అది పెట్టినప్పుడు అయితే ఏమవసరం లేదు అది అయిపోయింది ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తాండి కొల్లూరన్న ఇది కూడా తీద్దాం ఇప్పుడు ఫుల్ శంకర్ గారు శంకర్ గారు ఒకసారి చెయ్యి రాలేదండి రక్తదానం చేస్తుంది మెయిన్ అది కదా ఓకే సార్ డాక్టర్ గారు తమకు రావాలి సార్ సంపడాలి పిల్లలు పిల్లలు వెళ్తా అని చెప్పి పనులు ఉన్నాయండి పనులు ఉన్నాయండి ఓకేనా ఎక్కువ బర్త్డేలు నా బ్యాగ్ అందులో దీని ఎంత దగ్గర దగ్గర రెండు తీసుకోవాలి కూర్చోబెట్ట మా సంబా
వాడి కొనుక్కొస్తాను లేకపోతే వచ్చేయండి మీరు గ్రీన్ పెన్ లేకపోతే లేదు పెట్టాను అక్కడ ఏమన్నా పెట్టారేమో సార్ ఇలా కాడ కూర్చున్నారు బాయ్ కూర్చో 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 కొంచెం కూర్చో తాగమ్మా తాగు తాగేసి అది బయట ఎవరు అడిగారు కాబట్టి లిక్కర్ మాత్రమే ఈ రోజు తీసుకోవాలి అంటే లిక్కర్ ఒకటి లిక్విడ్ అన్ని తీసుకోవచ్చు కూర్చోండి సార్ బాగా
వాటర్ అదే నెక్స్ట్ పర్సన్ సార్ నెక్స్ట్ ఈ అబ్బాయికి రాయండి సార్ ఇది రావట్లేదా? నేను పెడతాను లేకుండా సార్ చేయండి సార్. మీకు ఎలా ఉందండి? బాగా ఉందా? మీరు మూడు సార్లు
అది మెయిన్ అండి కాల్ గట్టిగా బాగుంది. బీటెక్ స్టూడెంట్ మమ్మల్ని శ్యామలా ఇంకొక అతను వచ్చారు ఏముందు కుర్రాడు రాసుకున్నాడు శ్యామలా ఇక్కడ రాసింది ఏది అదే మీది రాసింది ఏది ఉందా సరే అది అయిపోవచ్చు క్లాట్ అవ్వాలి ఫేస్బుక్ బాబులు ఎంత మంది మీరు బయట రండి బయట వచ్చి దానికిరా రండి వెళ్ళిగమ్మా చూడి సరి చేసుకురా వైద్యు రండి పూర్తిగా అదే ఇంకా ఇంకా నా చూసాను అట్లా బయట ఉన్నారమ్మ లోపల కొంచెం కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కొంచెం కూర్చోండి ఉన్నారు చాలా మంది ఉన్నారు కూర్చోండి బయట కూర్చోండి కొంచెం నలుగురు ఇద్దరు ఉన్నారు బయట తీసేవాళ్ళు చిన్న ఏం చదువుతుంది ఎన్నట్లా రామ్మ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అవ్వండి ఫైనాన్షియల్
ఒకళ్ళు ఎవరు అర్జెంట్ వెళ్ళాలన్నది అది బయట రాదు అడుగుచ్చా బాబు రవి ఇంత వేడిగా ఉంది ఏరా సమయం ఏమైంది బాబు చేయలు పెట్టుకుంటే ఏవైతే అనుకున్నా ఆల్టు ఏమొచ్చేసి కొడుకు ఒక నిమిషం అలాగే రాలేదు అర్జెంట్ వాళ్ళు ఏమన్నా ఇద్దరు కూర్చోండి అక్కడ బ్యాండెడ్ ఉంది అందులో
తిప్పొద్దు బాబు. కూర్చోబెట్టండి, అక్కడ లైట్ ఇచ్చుకోవడం కూర్చోండి. ఇవ్వండి ఫస్ట్ ప్రెస్ చేస్తున్నాను. రవి బ్యాగ్స్ వేసావా? ఇచ్చాను అమ్మాయికి. ఇచ్చే బ్యాగ్స్ ఇచ్చాను. ఏంటిది బ్యాగ్స్? రెడ్ బ్యాగ్స్. మీ అందరూ మధ్యాహ్నం ఫోన్ చేసి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోండి. ఒక వారం రోజులు బాగా తీసుకోండి. లెక్కర్ జోలు వెళ్ళగాక, డ్రింక్ జోలు వెళ్ళగానే లెక్కర్ జోలు వెళ్ళగాక. చెప్పండి. నిజం చెప్పేసారా? జనరల్మా పడుకోవాలి. ఒక్కలు సెలవు చెప్పు కూడా చెప్పగలవా? అసలు చక్కడ కూర్చో. చేయి మాత్రం 2 నిమిషాలు మర్చిపోవాలి. మెయిన్ ఇంపార్టెంట్.
తల్వే తల్వే బ్లడ్ స్టోన్ కాకుండా మిగతా గట్టిగా పట్టుకోవాలి వాళ్ళని అది ఏం కనపడే అంతగా గట్టిగా పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు బాగా ఫ్రెష్ చేసుకోవాలి Bye.